జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ ఏపీయుడబ్ల్యూజే తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియాను కాపాడుకుందాం అనే బ్యాడ్జీలను యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశంలో ఏపీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి నరేంద్ర, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు రమేష్ కుమార్, ట్రెజరర్ శ్రీకాంత్, ఈసీ వరప్రసాద్ కుమార్లు బ్యాడ్జీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రూపొందించిన బ్యాడ్జీలను ధరించి పాత్రికేయులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, కళాకారులు, రచయితలు మీడియాకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా మన తిరుపతిలో కూడా గత 2-3 రోజులుగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ క్రమంలోనే మీడియాను పరిరక్షించుకుందాం, రాక్షస మోకాల నుండి దాడుల నుండి కాపాడుకుందాం అనేటువంటి స్లోగన్తో మనము ఏపీడబ్ల్యూజే తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన ఒక బ్యాడ్జీలను రూపొందించాలని చెప్పి భావించాం. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ బ్యాడ్జీలను ముద్రించడం జరిగింది. ఈరోజు నుంచి మన తిరుపతిలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు అందరూ కూడా ఈ బ్యాడ్జీని ధరించి మన విధులకు హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే తిరుపతి ప్రెస్ క్లబ్గా అందరికీ పిలుపునిస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొందరు రాక్షస మొక్క మనపైన కూడా దాడికి తెగబడుతున్నారు. వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలంటే మనందరం సంఘటితంగా ఉండాలి. నిరసన కార్యక్రమాల్లో అనేక రూపాలుగా మనకు న్యాయం జరిగే వరకు ముందుకు తీసుకెళ్దాం. ఇందులో భాగంగానే ఈరోజు బ్యాడ్జీల ఆవిష్కరణ జరుగుతోంది. బాధ్యులను కఠినంగా శిక్షించే వరకు ఈ కార్యక్రమం కొనసాగాల్సిందిగా, అందరినీ కొనసాగించాల్సిందిగా అందరిని కోరుతున్నాం. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై విచక్షణారహితంగా వైసీపీ మూకలు దాడి చేయడాన్ని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందులో భాగంగానే గత 3 రోజుల నుంచి కూడా వరుస ఆందోళన కార్యక్రమాలను మన జర్నలిస్టు మిత్రులందరూ కలిసి చేపట్టాము. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ మూకలకు గుర్తుండేలా ప్రతి ఒక్కరూ ఐక్యంతో ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, ఈ బ్యాడ్జీలను ప్రతి ఒక్కరూ కూడా ధరించి విధులకు హాజరు కావాలని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఏ కార్యక్రమానికి కవరేజ్కి వెళ్ళినా కూడా ఇది ఎందుకు చేస్తున్నాం, మనం నిరసన ఎందుకు తెలుపుతాము, మన అభిప్రాయం ఏంటో, మన బాధ ఏంటో ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్ళడానికి తెలియజేస్తున్నాం. కాబట్టి మనం కవరేజ్లో ఉన్నప్పుడు, మనం విధి నిర్వహణలో ఉన్నప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం ఇది అనే విషయాన్ని మనం అక్కడికి హాజరైన అందరికి కూడా, అంటే కార్యక్రమం నిర్వాహకులకి, కార్యక్రమానికి హాజరైన వాళ్ళకి తెలియజేసేలాగా మనం దీన్ని పెట్టుకుంటాము. మనం ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమాల్లో సంచలనాల కోసం మనం ఈ పని చేయట్లేదు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు జరగనివ్వండి. మనమైతే దీన్ని పెట్టుకుని హాజరవ్వడం అనేది అందరం, ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళము అని కాదు, ఏ సంస్థ అనేది దాడి చేసే మూకలకి సంస్థలకు ముఖ్యం కాదు. ఎవరు నొప్పి కలిగిస్తే వాళ్ళ మీద దాడి చేస్తారు. రేపు ఇవాళ ఎవరైతే అనుకూలంగా ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళ మీద కూడా రేపు దాడులు జరుగుతాయి, ఖచ్చితంగా జరిగి తీరుతాయి.